ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము సెప్టెంబర్ మాసం 1 నుండి 15 వరకు మొదటి పక్షం గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. 12 రాశుల వారికి హెల్త్ అండ్ వెల్త్, అంటే మీ యొక్క ఉద్యోగం, వ్యాపారం, అలాగే మీ యొక్క ఆరోగ్యం, ఈ రెండు కాన్సెప్ట్స్ల మీద వెళ్తున్నాము. అలాగే సెవరల్ ఆఫ్ ఐటమ్స్, అంటే మీకు కావాల్సిన వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, ఒక జాతకం చూయించుకుంటున్నామంటే అన్ని విధాలా చూడవచ్చు. అది కూడా నేను చూస్తాను. బట్ మేజర్ నేను ఇచ్చేది ఏంటంటే, ఈ హెల్త్ అండ్ వెల్త్ ఎందుకు తీసుకున్నానంటే, హెల్త్ బాగుంటే వెల్త్ ఆటోమేటిక్గా ఉంటుంది. హెల్త్ డ్యామేజ్ అయిందంటే మనం చేసే పనిలో క్వాలిటీ తగ్గుతుంది, అసలు చేయలేని కూడా ఒక్కొక్కసారి లీవ్ మీద ఉండాల్సి వస్తుంది. పరాయి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన అనారోగ్యతోటి మీ పనులు మీరు చేసుకుంటూ చక్కగా ఉండటానికి యాజ్ ఏ యోగా ప్రొఫెసర్ ఇన్ ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున నేను వర్క్ చేసి వచ్చాను. అక్కడ రిజైన్ చేశాను. ఇక్కడ నేను యోగా థెరపీతోటి మీకున్నటువంటి అనారోగ్య సమస్యకు ఒక సొల్యూషన్ ఇవ్వగలను. అలాగే మ్యూజిక్ థెరపీ కూడా. మ్యూజిక్ థెరపీ అంటే ఇప్పుడు మనకు 108 రాగాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క రాగం, అవి ఏ సమయంలో వినాలి అనేసి అవి కూడా మీకు ట్రీట్ చేయడం జరుగుతుంది. మ్యూజిక్ థెరపీ అండ్ ఫిజికల్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రాణిక్ హీలింగ్ అనేది కూడా నేను చేస్తాను. ఇవన్నీ నేను ఎప్పటి నుంచో సాధన చేస్తున్నటువంటి అంశాలు. నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి వారికి తీసుకున్నట్లయితే, మీకు అష్టమ స్థానం వచ్చేసి ఈ యొక్క కుంభరాశి అయింది. కుంభరాశి వారిలో శని సంచరిస్తున్నాడు. కర్కాటక రాశి వారికి సప్తమ అష్టమాధిపతి. ఈయన జీవిత భాగస్వామికి. ఇదివరకు మీకు చక్కగా మీకు లాస్ట్ ఇయర్ అంతా పరిస్థితులు గమనించినట్లయితే సొసైటీని ఎడ్యుకేట్ చేయడం నేర్పించాడు. అనారోగ్యం ఇచ్చాడు. 8th హౌస్ మలమూత్ర ద్వారాలకు సంబంధించిన పిస్టుల ఇవన్నీ కూడాను, ఎందుకంటే ఇవన్నీ క్రానికల్ డిసీజెస్. అబ్డామన్ పైన ప్రభావం అంతా శని భాగం ఉంటుంది. శని మీకు సప్తమ అష్టమాధిపతి అయ్యాడు. అష్టమభావం పెదపేకు సంబంధించినటువంటి ఎక్కువ ప్రాబ్లమ్స్, ఫైల్స్, పెదపేకు క్యాన్సర్, అలాగే పిస్టుల, ఐబిఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు. లాస్ట్ ఇయర్ అంతా తెలుసుకున్నారు మీరు. ప్రపంచంలో ఏది నడుస్తుంది, మనం ఎంత సఫర్ అయ్యామనేది ఒక స్క్రీన్లో ఒక విజన్ అంతా చూసేసి వచ్చారు. ఈవెన్ తో మ్యారేజ్ విషయాలు కూడా పెళ్లి వరకు వెళ్ళి వెనక్కి రావడం ఇవన్నీ చూస్తారు. కానీ ఇప్పుడు పాజిటివ్గా మారాయి. మీకు చక్కని జీవితం ఉంటుంది. అన్ని రకాలుగా ఉద్యోగం, వ్యాపారం, హెల్త్ అన్నీ క్యూర్ చేసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంది. దశరథ కృత శని స్తోత్రం పారాయణ చేయండి. అష్టమ శని కాబట్టి మ్యారేజ్ విషయాలలో పెద్దల ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాళ్ళతో చాలా సాత్వికంగా మాట్లాడడం నేర్చుకోండి. అలాగే ప్రాబ్లం తీరిపోయింది. చాలా వరకు మీరు ఎంత బేర్ చేయాలో అదంతా బేర్ చేసేసారు. ఇహ బేర్ చేయడానికి ఏమి లేదు. శరణాగతి, శని భగవంతునికి తైలాభిషేకాలు ఒకసారి అభిషేకం చేయించుకొని వాళ్ళు ఈశ్వరునికి ఈ యొక్క అభిషేకం చేయించుకొని రుద్రాభిషేకం, అలాగే శనికి జపము హోమం చేయించుకున్నట్లయితే కొంతవరకు మీకు ఇంకా మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. గమనించండి. వీటికి తగ్గ చక్కని పరిహారం ఇది దీన్ని చేసుకోండి. అలాగే మీకు నువ్వులు, నల్ల నువ్వులు ఇంట్లో పెట్టుకొని చక్కగా పావురాలకు, కాకులకు, మనకు సిటీలో కాకులు కనిపించవు, పావురాలకు వేసామంటే శని ప్రభావం చాలా వరకు క్యూర్ అవుతుంది. ఇప్పుడు మీరు వేసుకోవాల్సినటువంటి ముద్ర తీసుకున్నట్లయితే శూన్య ముద్ర, ఈ ముద్ర వేసుకున్నట్లయితే ఇది శని ఫింగర్. శనితోనే కదా మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ అని చెప్పుకున్నాము. ఈ శూన్య ముద్రలో కూర్చొని ఇది శూన్యాన్ని సూచిస్తుంది. ఈ శూన్యానికి అంటే మనకు ఈ యొక్క చిదంబరేశ్వరుడు అధిపతి, ఆయనకు సంబంధించి మంత్రం, అంటే ఆయన సాంగ్ పెట్టుకొని అయినా స్తోత్రం పెట్టుకొని వింటూ ఈ ముద్రలో కూర్చొని మీరు చక్కగా టైస్ పైన వెళ్ళి పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు మీరు శ్వాసను గమనించుకున్నట్లయితే నెమ్మదిగా చక్కని అనుభూతులు కలుగుతాయి. మీ జీవితంలో మంచి జరిగే అవకాశం చాలా త్వరగా వస్తుంది.
మీరు ఈ యొక్క మంత్రం విన్నంతసేపు కూడాను చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఈ ముద్రలో కూర్చొని శ్వాసని గమనించండి. మీరు ఎంత డిస్టర్బ్డ్గా ఉంటారు ఈ పీరియడ్స్లలో, అంటే ఈ పీరియడ్ అని కాదు, ఈ టైం అంటే ఈ జనరేషన్ టైం అంతా చాలా ఫాస్ట్ అయిపోయింది. మనకు బయట సౌండ్స్, ఇంట్లో సౌండ్స్ అన్నీ భరించే ఓపిక నశించిపోయింది. మన డైట్ ప్రాపర్గా లేదు, మన వ్యవస్థ ప్రాపర్గా లేదు, ఉద్యోగంలో హెవీ వర్క్ ప్రెజర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా చాలా వరకు చాలామంది చెప్తూ ఉంటారు, ముందు బేసిక్గా చుట్టూ ఉన్న సౌండ్స్ గమనించండి అని చెప్తున్నారు. అసలే సౌండ్స్తో భరించలేక చచ్చాము, మరలా వచ్చేసి మనం సౌండ్స్నే గమనించమంటే మనిషి పిచ్చివాళ్ళు అయిపోతారు. మీరు గమనించాల్సిందంతా మీ స్తోత్రం. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న స్తోత్రం వింటున్నారా, ముద్ర వేసుకున్నారా, కూర్చొని చక్కగా బ్రీతింగ్ ఫోకస్ చేస్తున్నారా? చాలు. ఇలా చేసుకున్నట్లయితే మీ జీవితం చాలా, అంటే ఒకే దెబ్బకి రెండు పిట్టలు, మంత్రము నడుస్తుంది, స్తోత్రము నడుస్తుంది, ముద్ర నడుస్తుంది. డిటాచ్మెంట్ విత్ సొసైటీ, ఆ 15 నిమిషాలైనా సొసైటీతోటి మీకు డిటాచ్మెంట్ ఏర్పడుతుంది. తద్మూలకంగా మీరు చాలా ప్రశాంతంగా ఉండే జీవితం మీకు అమరుతుంది. ఇలా చేసిన తర్వాత చక్కగా మీరు కొన్ని ఎక్సర్సైజులు చేయాలి, కాళ్ళు జంప్ చేయడం కానీ లేదా బింగిళ్ళు తీయడం కానీ, కొంచెం బాడీని ఇటు ఇటు మీరు మళ్ళించడం కానీ చేస్తే వెన్నెముక మీకు సంబంధించిన ఎక్సర్సైజ్, యోగాలో ఉండేటివన్నీ కూడా, ఏదైనా సాధన చేసిన తర్వాత మెడిటేషన్ అయినా ప్రాణాయామం అయినా ఈ యొక్క వెన్నుపూసను అటు ఇటు కదిలిస్తే చక్కగా మనకు ఆ శక్తి అనేది బాడీ అంతా వచ్చేస్తుంది. ఈ బాడీ మీద తలపైన పేరుకపోయిన శక్తి 3-4 అవర్స్కు నెగిటివ్ అయ్యి మనల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈ లిటిల్ బిట్ ఎక్సర్సైజ్ నేర్చుకున్నట్లయితే మెడిటేషన్ అనంతరం, ప్రాణాయామం అనంతరం మీకు మంచిగా శరీరం అంతా బట్టి మనసు అంతా ఆహ్లాదకరంగా మారుతుంది. ఇది గమనించగలరు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. స్వస్తి.